చెప్పు విమల్. శ్రీని ఎక్కడ ఉన్నారా? ఇక్కడే. పండింట్లోనా? మ్యాటర్ ఏంటి మామా? ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు. ఏ మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాం. చేతిలో పైసా లేదురా, నువ్వు వస్తావా? కష్టంరా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు. ఏంటి? మా నాళ్ళకేదో అర్జెన్సీ అట, పిలుస్తున్నారు. మరి నన్ను వెళ్ళమంటావా? ఏంటట వాళ్ళకి, రెండు రోజులు రావడం కుదరదని చెప్పేగా వచ్చావు? చెప్పాను. మరింకేంటి, ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు, ఏ నా మొగుడు వచ్చాడు, నువ్వు బయలుదేరు బయలుదేరు. చూడండి, ఏమంటున్నారు? రావడానికి రెండు రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని చూటాడు, నువ్వు బయలుదేరు. సరపండి. ఏ ఇట్రా. ఏంటి? ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. ఏ మరి ఎలా వెళ్ళమంటారు? భయపట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి, నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు చంట తోమి మీ బట్టలో తుక్కు పెడుతున్నాను. ఎందుకండి నాకు బానిస బతుకు? ఎంత మాట అనేసావు శ్రీని, నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును అర్థం చేసుకోవా. ఏమండి బయట మీ ఆయన టిక్కెట్ కోని బెల్లు కొడుతుంటే మీ యథ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏంటి ఓవర్ గా వాగుతున్నావు, మర్యాదగా పై పడుకుపో. ఏ ఉండు, ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పట్లాగే 5 o'clock కి ఫోన్ చేయాలి, సరేనా? బయలుదేరిపోయిన బన్ను ఎండగట్టి నిన్ను కాండ్రగించి ఉమ్మి వేసరా మామా. పేరు పొంది ఊరిలో నదిరగొత్తురా డమ్మిపిసులాగా లైఫ్ అయ్యిందంటే ఈ చిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీ. చెప్పరా. ఏ విమల్ వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నాం. ఏ అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా, పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే సరే తెస్తాలే, పెట్టు. ఆటో రే వచ్చాడు రా. మీద చెయ్యి వేయడము తెలుసు, శత్రు అంటే తోలు ఒలవడము తెలుసు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తలపడతాను. నీలా వెన్నుపోటు పడడం నాకు తెలియదు, నాకే కాదు నాలాంటి పేదవాళ్ళకి ఎవరికీ తెలియదు. లైఫ్ డిప్రెసింగ్ గా ఉందిరా. వచ్చే 5-10కి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటే నాకు తగిలే ఎదవులంతా చూడడానికి మహేష్ బాబులా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఉండాలంటున్నారు. ఆడి ఫేస్ బాగాలేకపోతే నేనేం చేయగలను మామా? గమ్మని కెమెరా అమ్మేసి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయి వంటల పెంటలు అమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నా. అది కుదరదురా, మనం చేసింది ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ. రే ఇచ్చి ఎందుకురా ఇప్పుడు చూడు, 7 mukhaalu వేసుకుని కూర్చుంటారు. ప్రయత్నిస్తే పనిపోతే. నీకేంటి రాజా, ఈజీగా అనేసావు. ఒక పెద్ద బంగ్లా లోపలికి వెళ్తున్నావు, లోపలికి వెళ్ళి ఏం పని చేస్తున్నావో ఎవరికి తెలీదు. బయటకు వచ్చేసరికి పాకెట్ నిండా పైసలు. ఎంతమందికి ఇలాంటి ఒక లైఫ్ దొరుకుతుంది చెప్పు. నేను మీకు ఎదోలా కనిపిస్తున్నా కదా, మీ ప్లేస్లో నేనున్నా తప్పుగానే అర్థం చేసుకుంటాను. కానీ లోపల లోపల ఇరుక్కుపోయిన దేవుడా అన్న ఫీలింగ్ చూడు, నాకు మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే డబ్బులకి డోకా ఉండదు. ఇదిగో అది ఇప్పుడు ఇలా మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరంతా సెటిల్ అవ్వండి, ఆ తర్వాత ఆ ఇంటి ఆంటీ జోలికి అస్సలు వెళ్ళను. కానీ ఒకట్రా, ఈ యదవ ఎమోషనల్ డ్రామాలు అవన్నీ మన దగ్గర వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నోళ్ళగా ఫేస్ అదోలా పెట్టే బదులు ఏదో ఒక రోజు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో కాళ్ళ దగ్గరేసి పొగరగా తిరగలరా? ఈ పరిస్థితుల్లో పొగర ఒకటే తక్కువ. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. కానీ జీవితం ఒక చక్రంరా, ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. Thank you.
రెడీ మన లైఫ్ అగిపుల్లే బుజ్జి వాటంగా గీచి అంటించి అది వెలగానిచ్చి నీ పొగరే పవరై పయనించి నువ్వు గెలిచేయి కుర్చి గగనాన్ని చీల్చి నువ్వు గాలి పటమై విహరించి రారా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలేం కాకురా ధూళే రేపరా పూరా మన జీవితం ఒక కూలింగ్ తీరురా వీరా ఆ వీరులో దొరకై పొంగరా హృదయం చెప్పే మాటింటే నువ్వు సాగేది పూల దారంటే నీకంటూ కష్టం ఉందంటే నేస్తానై ఉంటా నీ వెంటే చుట్టాలా వాళ్ళు కోళ్ళల్లే వస్తారు మేతేస్తే మెక్కిపోతారు ఫ్రెండ్స్ ఏమో నీకై ప్రాణాలు ఇస్తారు చేయి కలిపి కదిలిపో ముందుకు పోరా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలేం కాకురా ధూళే రేపరా కూరా మన జీవితం ఒక కూలింగ్ బీరురా వీరా ఆ బీరులో దొరకై పొంగరా డియారం వంక చూస్తూనే అని మానేసి నువ్వు పడుకోకు నీ టైము స్టార్ట్ అవుతుంది ఏ నీ సత్తా నువ్వు కోల్పోకు వాడు గెలిచే అరే వీడు కూడా గెలిచేరా అనుకుంటూ ఫీల్ అయిపోకు నువ్వు గెలిస్తే వాడు ఏదోలా చూస్తాడు ధైర్యంగా సాగిపో దూసుకుపోరా చిందయ్యరా ఇక సీనే నీదిరా నువ్వు ఫీలే కాకురా నువ్వే రేపరా పోరా మన జీవితం ఒక కూలింగ్ తీరురా వీరా ఆ వీరులో దొరకై పొంగరా వర్షం వచ్చేలా ఉందిరా కాసేపు ఆగి బయలుదేరుదామా నేను ఆకాశాన్ని ఒక చూపు చూస్తే చాలురా అర్ధరాత్రి కూడా అదిరిపోయి ఎండ కాస్తుంది వర్షం పడదంతే హలో హలో రేపు సాయంత్రం 5 గంటలకి ఆల్కాచూలస్కి వెళ్ళామంటే అక్కడ క్యాష్ రెడీగా ఉంటుంది సరే అండి తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి సరే అండి ఏ నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా ఓకే ఒకసారి చెప్పవా చెప్పు హలో పండు స్వీట్ బాయ్ పెట్టేనా సరే అండి అది కాదు చాలా రోజులుగా నా మైండ్లో ఒక మ్యాటర్ రన్ అవుతోంది నువ్వేంటి ఆంటీని మాటి మాటికి పండు పండుని పిలుస్తున్నావు నిన్నే పిల్లాడితో సినిమా చూసావా సినిమా బాగుంటుంది అందులో నాగార్జున టబుని పండు పండు అని పిలుస్తాడు కదా అలానే నేను పిలవాలని ఆర్డర్ ఇక్కడ సినిమాలో అలా పిలిస్తే టబ్బు టెన్షన్ అవుద్ది కానీ ఇక్కడ జరిగే మ్యాటరే వేరు రై
ఒకే ఒకసారి నీ నోరార పండు అను ఫీల్ అవుతున్నాడా? నవ్వమంటే ఏం చేస్తున్నావు? చక్కగా ఈ టైప్లో నవ్వుతూ పండు అనుగుండు. అంతే, దగ్గరకు వచ్చేసావు, చెప్తూనే ఉండు. ఆహా, మళ్ళీ చెప్పు, మళ్ళీ.